జగన్మోహన్ రెడ్డికి కాస్కో మా యువగళం పాదయాత్ర ముగింపు సభతో నీ ప్రభుత్వ పతనానికి నీ ప్రభుత్వానికి సమాధి కడతానికి ఇవాళ అంకురార్పణ సభ ప్రారంభించాం. ఈ సభతో నువ్వు అవుట్. నువ్వు ఇప్పటికే అభ్యర్థులు మార్చుకుంటూ నానా తంటాలు పడుతూ ఉన్నావు, తిప్పలు పడుతూ ఉన్నావు, వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. నీ కాళ్ళ కింద భూమి కంపించిపోతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన సమ్మర శంఖారావం విజయ శంఖారావం పూరిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర చరిత్రని మార్చేటువంటి నీ ప్రభుత్వాన్ని గాలికి పంపించేటువంటి సభ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సభ నుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తండోపతండాలుగా వస్తూ ఉన్నారు జనం ఇక్కడికి. నీ సభల్లా కాదు, చెట్లు నరకటాలు, పరదాలు పెట్టుకోవటాలు, పోలీసులు పెట్టుకోవటాలు, ఆశా వర్కర్స్ని, వాలంటీర్ని, డోక్రా మహిళల్ని పెట్టుకొని రాసుకొని వచ్చి చదవటం కాదు. కాస్కో ఈ రోజుతో అయిపోయింది నీ పని. ఈ రోజుతో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఖాయం. నిన్ను మార్చాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేలు మార్చాలని నువ్వు తిప్పలు పడతా ఉన్నావు. ఎమ్మెల్యేలు కాదు, 151 మంది ఎమ్మెల్యేలు మార్చినా నిన్ను మార్చాలనుకుంటున్నారు కాబట్టి నీ ప్రభుత్వం అవుట్. నువ్వు అయిపోయావు జగన్మోహన్ రెడ్డి. ఒక ఛాన్స్ అని వచ్చావు, మోసం చేశావు, దోచుకున్నావు, దాచుకున్నావు, తిరుగున్నావు. ఇప్పుడు పంచుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. నువ్వు ఓటు 10,000 పెట్టుకున్నా అవన్నీ కూడా మధ్యలో నీ పార్టీ నాయకులు, వాలంటీర్లు వాళ్ళందరూ కాజేస్తారు. ఆ ఓట్లు ఓటర్ దగ్గరికి వెళ్ళావు. వెళ్ళినా సరే ఓటర్లు నీకు ఓటేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి సీఎం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాట పడతా ఉన్నారు. అది జరిగి తీరుతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.